welcome back to our channel filexrockstars. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు అయితే ఎర్లీ మార్నింగ్ లేచేసాను అనమాట. లేచేసి అందరినీ కాఫీతో లేపేశాను. కాఫీ ఇచ్చి అందరు లేచారు. నేనైతే ఇలాగ బయటకు వచ్చి కాఫీ అయితే తాగుతున్నాను అనమాట. చాలా చల్లగా ఉంది క్లైమేట్ అంతా, చాలా కూల్గా ఉంది వాతావరణం. ఎందుకంటే నైట్ అంతా బాగా వర్షం పడిందనమాట. వర్షం పడడం వల్ల ఏంటంటే అసలు ఇంకా సూర్యుడు కూడా రాలేదు. చాలా బాగుంది, చాలా చల్లగా ఉంది. ఇలా అయితే డే స్టార్ట్ చేశాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా ఏమి అనేది డిసైడ్ చేసుకోలేదు, ప్రిపేర్ అవ్వలేదన్నమాట. ఇంకా ఏంటి అనేది ఈరోజు డే అంతా మీ అందరితో షేర్ చేసుకుంటాను. ఓకే, వీడియో చూసేసేయండి. మేము ఏంటంటే బయటకైతే వచ్చాము. కొన్ని ఇలా నేను మా హస్బెండ్ వచ్చాము అనమాట. చేపలు అవి తీసుకుందామని వచ్చాము. అక్కడ తీసుకున్నామన్నమాట చేపలు. అండ్ బేకరీకి కూడా వెళ్ళి ఏంటంటే స్నాక్స్ అవి తీసుకున్నాము పిల్లలకి. కేక్ అనేది తీసుకున్నాం అన్నమాట. వాళ్ళు ఎప్పుడు కేక్ తినాలనిపించినా ఇలాగే నేను తీసుకుంటాను. హాఫ్ కేజీ కేక్ తీసేసుకున్నాను. చాక్లెట్ ఫ్లేవరే బాగా ఇష్టపడతారనమాట, అందువల్ల ఏంటంటే చాక్లెట్ ఫ్లేవర్ తీసుకున్నాను. చాలా హ్యాపీగా కట్ చేసుకున్నారు. కట్ చేసుకొని ఎంజాయ్ చేస్తూ తిన్నారనమాట. అదేంటంటే వాళ్ళకి ఇలా ఇష్టం అనమాట, అందువల్ల తీసుకున్నాను. ఇంకా వేరే వేరే స్నాక్స్ కూడా తీసుకున్నాను బేకరీకి. ఓకే, చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నారో కేక్ కట్ చేసుకోవడంలో. అలా కట్ చేసుకొని వాళ్ళు అలా ఇష్టంగా తింటారన్నమాట. అందుకని అలా వాళ్ళకి అలాగే తీసుకొస్తాను నేను ఎప్పుడు. కొన్ని థింగ్స్ అనేవి మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏంటంటే కిచెన్ వేరు కొన్ని తీసుకున్నాను అనమాట, అవన్నీ మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. అలాగే టీ ప్రిపేర్ చేశానమాట, అల్లం టీ. అల్లం టీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటనేది కూడా ఈరోజు వీడియోలో మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. అదేంటంటే అల్లం వేశాను కదా, దానివల్ల యూస్ ఏంటి అంటే కొంచెం గొంతు నొప్పిగా ఉన్నా కానీ, అలాగే గొంతు బొంగురు పోయినట్టుగా ఉన్నా కానీ ఇలాంటి సమస్యలకు చాలా రిలీఫ్ ఇస్తుంది, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా టేస్ట్ చేసేసేయండి. ఓకే, వీడియో అయితే చూసేద్దాం. వీడియో చూసే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. ఓకే, వీడియో అయితే చూసేద్దాం. నేనేమేమి కిచెన్ వేర్ తీసుకున్నాను అనేది ఈరోజు మీ అందరితో షేర్ చేసుకుంటాను. చూసేద్దాం. అనమాట ఎక్కువ కాస్ట్ అయితే పెట్టలేదు, చాలా సింపుల్గా తీసుకున్నాను. నాకు ప్రెసెంట్ యూజ్ అయ్యే మాత్రమే తీసుకున్నాను అనమాట. అవన్నీ మీ అందరితో ఈరోజు షేర్ చేసుకోవాలన్నాను. ఓకే, చూసేద్దాం. కొన్ని తీసుకున్నానమాట, మరి అంత ఎక్కువ కాస్ట్ అయితే పెట్టలేదు అనమాట. నేను సింపుల్గా తీసుకున్నాను, అవసరం ప్రెసెంట్ అవసరం వరకు తీసుకున్నాను అనమాట. ఇది బటర్ఫ్లైలో తీసుకున్నాను. హ్యాండిల్ అయితే ఇలా ఇచ్చారు, చాలా బాగుంది. ఒక కూడా ఇచ్చారన్నమాట స్టిక్, స్పూన్ ఒక స్పూన్ ఇచ్చారు, అలాగే ఇది వచ్చారు, ఇది ఒక స్క్రబ్బర్ ఇచ్చారు, ఇలా ఇచ్చారు. ఓకే, ఇంకొకటి ఫ్రై ప్యాన్.
లిడ్ అయితే ఇలా ఇచ్చారనమాట. దీనికి కూడా ఒక స్పూన్ ఇచ్చారు, ఒక స్క్రబ్బర్ ఇచ్చారు, ఇంకొకటి. ఇది ఇండక్షన్ బేస్ అనమాట. ఇది చూడండి, ఇండక్షన్ బేస్. ఇండక్షన్ స్టవ్ మీద కూడా చాలా ఇలా 3 లేయర్స్ ఉన్నాయి. 1 ఇయర్ వారంటీ ఇచ్చేసారు. మెటల్ కొంచెం పెద్దగా ఉన్న దగ్గర ఉండేవన్నీ చిన్నగా ఉన్నాయన్నమాట. అందువల్ల ఏంటంటే కొంచెం పెద్దగా కావాలని చెప్పేసి ఇది తీసుకున్నాను. బాగుంది, చాలా బాగుంది. వెయిట్ కూడా ఉందన్నమాట, చాలా వెయిట్ ఉంది. 3 లేయర్స్ సింపుల్గా తీసుకున్నాను. ఎక్కువ అయితే కాస్ట్ అయితే పెట్టలేదు, సింపుల్గా తీసుకున్నాను. ఇది ఒకటి. దీని మీదకి అలాగే ఇలా లిడ్ ఇచ్చారు, స్టీల్ ఇచ్చారు, సపరేట్గా తీసుకోలేదు. దీంతోనే ఇలా ఇచ్చేసారనమాట, చాలా బాగుంది. దానికి ఒక స్పూన్, ఒక స్క్రబ్బర్ అలా ఇచ్చారనమాట. ఇంకొకటి చూపిస్తాను. దీనికి కూడా ఏంటంటే స్టీల్దే ఇచ్చారు, స్టీల్దే ఇచ్చారు లిడ్. ఇలాగా కొంచెం వెడల్పుగా ఉండేది, ఇక 1 కేజీ అలా పడుతుంది అనుకుంటా. ఇది కూడా నేను అన్నీ తీసుకునేవన్నీ ఇండక్షన్ బేస్ అయింది, ఎందుకంటే కొంచెం యూజ్ అవుతుంది ఇండక్షన్. దాంట్లో కూడా ఇండక్షన్ స్టవ్ మీద కూడా చాలా వరకు యూజ్ అవుతుంది అన్నమాట. చాలా బాగుంది, ఇది కూడా చాలా బాగుంది. దీనికి ఇలాగే స్టీల్ లిడ్ ఇచ్చేసారు. నేనైతే గ్యాస్ ఉండేది తీసుకుందాము అనుకున్నాను, కానీ దీనికి ఇలా వచ్చింది. సైజెస్ లేవన్నారు, అందువల్ల ఏంటంటే ఇలా తీసుకోవాల్సి వచ్చింది. చాలా బాగుంది. తర్వాత ఇలా సర్వింగ్ ప్లేట్స్, బాగున్నాయి కదా, చాలా బాగున్నాయి. ఇంకొకటి, ఇదొకటి. నా కలర్ బాగుందని తీసుకున్నాను, చాలా బాగుంది, చాలా బాగుంది. చిన్నది స్పూన్స్ తీసుకున్నాము. ఇవేంటంటే చాలా వెయిట్ ఉన్నాయి, చాలా బాగున్నాయి, స్ట్రాంగ్గా చాలా బాగున్నాయి స్పూన్స్. స్పూన్స్ కూడా తీసుకున్నాం, యూజ్ అవుతాయని చెప్పి తీసుకున్నాను అన్నమాట స్పూన్స్. ఇదొకటి అవసరం అవుతుందని ఎక్స్ట్రాగా ఇదొకటి తీసుకున్నాను. అండ్ ఇంకొక స్పూన్, ఇదొకటి. ఇవేనండి నేను చేసిన ఈరోజు తీసుకున్న షాపింగ్ అయితే ఇవన్నీ తీసుకున్నాను అన్నమాట. నేను చూసారు కదా, ఇవన్నీ నేను హోల్సేల్ షాప్లో తీసుకున్నాను. హోల్సేల్ మాకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి హోల్సేల్ షాప్లో తీసుకున్నాను. చాలా బాగున్నాయి, రీజనబుల్గా కూడా ఉన్నాయి. చాలా వరకు రేట్స్ అనేవి చాలా బాగున్నాయి అన్నమాట. అల్లం టీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాము. ముందుగా నేను మిల్క్ తీసేసుకుని ఇలా హీట్ చేసేస్తున్నాను. ఇవి పాలు కాగేలోపు మనము ఇలాచి, ముందుగా ఇలాచి ఏంటంటే క్రష్ చేసుకుందాము. ఇలాగా ఇలా క్రష్ చేసుకొని బాగా నలగొట్టేసుకోవాలి ఇలాగా. తర్వాత ఒక చిన్న అల్లం ముక్క తీసుకొని ఇలాగా మెత్తగా కొంచెం కచ్చపచ్చగా దంచేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇలాగా కచ్చపచ్చగా అల్లము ఇలాచి రెండు ఇలాగా దంచేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఈలోపు పాలు అనేవి మరుగుతున్నాయి. ఈ పాలల్లో మనము దంచి పెట్టుకున్న అల్లం ఉంది కదండి, ఈ అల్లము ఇలాచి అనేది వేసేసుకోవాలన్నమాట.
అయితే బాగా ఇలాగా వేసేసుకోవాలి. వేసేసుకొని పాలు బాగా మరగనివ్వాలన్నమాట, బాగా తెరలాలి. ఇవి ఏంటంటే ఎప్పుడైతే మనకి బాగా తెరలుతాయో పాలు బాగా మరుగుతాయో అల్లంలో ఇలాచీలో ఉండే రసమంతా ఇలాగ పాలల్లో మిక్స్ అయిపోతుంది. ఇప్పుడు ఏంటంటే టీ పౌడర్ వేసుకున్నాను. టీ పౌడర్ ఏదైనా తీసుకోవచ్చు. నేను మసాలా టీ పౌడర్ తీసుకున్నాను. పాలు ఎంత క్వాంటిటీ అయితే తీసుకున్నానో అంతకు తగ్గ నేను 1.5 స్పూన్ తీసుకున్నాను అన్నమాట టీ పౌడరు. ఇలా వేసేసుకొని కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి. మనం అల్లము ఇలాచి వేసుకున్నాం కదా, అల్లంలో ఉండే ఫ్లేవర్ అంతా పాలల్లోకి ఇంకిపోతుంది అన్నమాట. ఇలాగ బాగా మరగనివ్వాలి. మనం ఎంతైతే మరగనిస్తామో అంత టేస్ట్ అనేది బాగా వస్తుంది అన్నమాట. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఏంటంటే కలర్ కూడా చేంజ్ అవుతుంది, చూస్తున్నారు కదా. రెడీ అయిపోయిందండి అల్లం టీ. ఇప్పుడు ఏంటంటే షుగర్ అనేది వేసుకుందాము. ఇవి బాగా మరగాలన్నమాట. ఎప్పుడైతే బాగా మరగాలి టేస్ట్ అనేది అప్పుడు బాగుంటుంది. ఇది ఎందుకంటే ఎక్కువగా గొంతు బొంగురు పోయినప్పుడు కానీ, గొంతు నొప్పిగా ఉన్నా కానీ, కొంచెం అలా ఉన్నప్పుడు ఇలాంటి టీ కానీ తీసుకుంటే చాలా రిలీఫ్ వస్తుంది, చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఇలాగ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగ బాగా మరగనివ్వాలన్నమాట. సిమ్లో పెట్టేసి బాగా మరగనిచ్చేసేవాలి. ఇప్పుడు ఏంటంటే కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే కలర్ చేంజ్ అవుతుందంటే అప్పుడు మనకి బాగా అవి బాగా మరిగినట్టు అన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు షుగర్ తీసుకున్నాను. మనకి ఎంత కావాల్సా అంత తీసుకోవచ్చు, తక్కువ కూడా తీసుకోవచ్చు. మనకి సరిపడినంత షుగర్ అనేది నేను తీసేసుకున్నాను. వేసుకున్నాక ఇలా బాగా మిక్స్ చేసుకుని బాగా మరగనిచ్చేసేయాలన్నమాట. ఓకే, రెడీ అయిపోయిందనమాట అల్లం టీ. ఇలాగా ఫిల్టర్ చేసేసుకున్నాను. ఫిల్టర్ చేసుకొని ఈ కప్లో అనేది ఇలా సపరేట్ చేసేసుకుంటున్నాను అన్నమాట. చూస్తున్నారు కదా, రెడీ అయిపోయింది అల్లం టీ. చాలా టేస్టీ టేస్టీ గరం గరం అల్లం టీ రెడీ అయిపోయింది అన్నమాట. మీరు కూడా ట్రై చేసేసేయండి. ట్రై చేసి టేస్ట్ అయితే ఎలా వచ్చిందనేది కామెంట్స్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.